అందరం మనం ఎవరు తన చరిత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు మనల గురించి మాట్లాడుకోకుండా ఔరంగజేబు గురించి మాట్లాడుకోలేదు పల్లె అంతే కూరు మనం ఎవరు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చాలా డీటెయిల్స్ లేకపోకుండా 75,000 ఏళ్లకు ముందర తూర్పు ఆఫ్రికా నుంచి ఆధునిక మానవుడు తిరుగుతూ తిరుగుతూ మనగడ్డ మీద కూడా వచ్చాడు. అప్పుడు 75,000 ఏళ్లకు ముందర ఆధునిక మానవుడు అంటే ఆయన ఏమంటారు సైన్స్ భాషలో హోమోసేపియన్, మనం ఎట్టుండేవాళ్ళం ఇక మైకల్లో మాట్లాడుకునేవాళ్ళం, ఇది ఒక మానవ జాతి, అసలు అది కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనము అనబడేటటువంటి వాళ్ళము హోమోసేపియన్ అనే ఒక మానవ జాతి. ఇటువంటి మానవ జాతులు 5-6 ఉన్నాయి ఇంతకు ముందర. ఇప్పుడు కోతుల్లో రంగటంలు, తాకలేని కోతులు, ముడి ఎర్రంగా ఉండే కోతులు, మూతి నల్లంగా ఉండే కోతులు, ఇక్కడ రకరకాల కోతులు, మానవులు కూడా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరు మిగిలారు? మీరు నేను మిగిలాను. హోమోసేపియన్స్ అనబడేటటువంటి వాళ్ళందరూ ఎందుకు ఎడబోయినారు? ఇప్పుడు ఒక ఆయన రాశాడు, వాళ్ళందరూ పోయారు, వీళ్ళు మిగిలారు, వీళ్ళు కూడా పోవాలి కదా, వీళ్ళు కూడా పోవాలి కదా, వీళ్ళు కూడా పోయి ఇంకొక రకమైన జాతి వస్తుంది. అది ఎట్టుంటుందో మనకైతే తెలియదు. తిండేది అనకుండా మాటలతోనే ఇప్పుడు ఎవరో చెప్తున్నారు టాబ్లెట్ వేసుకుంటే కడుపు నిండే రోజు వచ్చింది అనుకోండి, అప్పుడు కడుపు అవసరం లేదనుకోండి పేగులు ఉండవు, పేగులు ఉండవనుకోండి పొట్ట అంత అయిపోద్ది, అందరూ కందరీగ నడుమదానా అంటున్నారే, అది అటువంటి వాళ్ళు అందరూ కందరీగ నడుముడే వస్తాడు. అది తినడమే అవసరం లేదు, నడవడమే అవసరం లేదు, అప్పుడు కళ్ళు అవసరం లేదు, అప్పుడు ఎంత పోసినారైతే అంత అందగారి కింద లెక్క పళ్ళుంటే కలిగించుకోవాల్సిందే. ఇలాగే మానవుడు మారుతారు కదా, కాబట్టి హోమోసేపియన్లు కూడా మారిపోతారండి. అది కూడా జరిగిపోద్ది, చాలా రోజులు ఈ ప్రాంతంలో ఉండవు, వచ్చింది ఇలా కూడా, ఎందుకంటే ఎదుగుంటే కూడా చాలా రోజులు అయిపోయింది అని ఒక ఆయన ఒక సిద్ధాంతం రాసుకు వచ్చాడు. అసలు ఈ మానవులే ఉండాలంటే ఇంకా సౌశ్యాల గురించి చర్చా ఎందుకు అనే కదా. అయితే వాళ్ళు చూసుకుంటారు కదా ఆ కొత్త మానవులు ఎవరు. సరే ఏమైనా ఇలా జరిగింది. ఇప్పుడు పంతొమ్మిది ఏంటంటే చరిత్రకారులు అంతా కలిసి తేల్చింది, భారతదేశంలో 75,000 ఏళ్ల నాడు ఆధునిక మానవులు హోమోసేపియన్లు తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చారు. దీన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి అన్ని చోట్లకి ప్రయాణం ఆ రోజుల్లో జరిగింది అనేటటువంటిది దాదాపు అది ఆస్ట్రేలియా కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ తరువాత ఇందాక మీరు చెప్పిన సింధు నాగరికత ఉంది చెప్పారు కదా, సింధు నాగరికత కాలంలో సుమారు 5,000 ఏళ్ళు అంతే కదా. అప్పుడు సింధు నాగరికత ప్రజలతో ఈరోజు ఇరాన్ అని చెప్పబడేటటువంటి ప్రాంతప మానవులు మిళితమయ్యారు, భారతదేశంలోకి రెండవ జాతిగా చెప్పుకోవాలని. ఎందుకంటే దానికి ఆధారం దొరికింది, దాంట్లో జన్మశాస్త్రం రాఖీగడ్డల ఈ మధ్య దొరికిన అస్థి పంజరాలు వీటి ద్వారా తెలిసింది ఏంటంటే సింధు నాగరికత కాలంలో ఇరాన్ ప్రజలు భారత ప్రజలు మూడవది ఆర్యులు. ఆర్యులు అంటే ఎంత వాళ్ళు ఎంత ఇప్పటికే తెలుసుకుంటే 3,500-4,000 ఏళ్ల ముందర వచ్చినటువంటి ఆర్యులు. ఈ మూడు రకాలైన వాళ్ళే ఈ మొత్తం ఈ రోజున్న ప్రజల మరియు వాళ్ళ వారసులు. అంటే వీళ్ళు ముగ్గురు కలిసిపోయి అక్క అంతకుముందు ఈ దేశంలో ఉన్నటువంటి ద్రోణులు కూడా కలిసిపోయి మిశ్రితం అయిపోయి సంకరం అయిపోయి ఇప్పుడు మనం మిగిలాం. ఇందులో పరిశుద్ధ జాతి ఏమిటి? అందువల్లనే ఇప్పుడు జన్యు శాస్త్రం నిన్న కనుక చూస్తే నీ దగ్గర మధ్య ఆసియా వ్యవహారం ఉంది,
నీ దగ్గర పశ్చిమ ఆసియా వ్యవహారం ఉంది, నీ దగ్గర ఆఫ్రికా వ్యవహారం ఉంది, అంతా ఉంది. అవుతు నువ్వు ఎవరు? మిశ్రితమైన సంకరమైన జాతివి. ఆ మాట చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే, స్వచ్ఛమైన జాతి అనబడేది లేదు. ఒక్కసారి ఈ మాట కన్నా ఒప్పుకుంటే చాలా సమస్యల పరిష్కారం అయిపోతుంది. కాబట్టి మనము మన చరిత్ర గురించి మాట్లాడుకునే వాళ్ళము మొత్తంగా చూసినప్పుడు మనం ఇది కదా మన వ్యవహారం. ఎందుకన్నానంటే అనేక రకాలైన ఇతర దేశాలలో దొరికిన అస్థి పంజరాలని వాటిని వీటిని జన్యువుల్ని పరిశోధించి చూసిన తర్వాత, వేల జన్యువులని జన్యు పటాలని పరిశీలించిన తర్వాత లేటెస్ట్ గా తేల్చింది ఏంటంటే, దీని మీద రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి, మీరు ఎవరన్నా చదవండి. ఇందాక నుంచి భారతీయ మూలాలు అని విజయ్ కుమార్ అనే ఆయన చాలా సరళంగా రాశాడు, పీకాక్ పబ్లికేషన్ వాళ్ళు దాన్ని వేశారు. ఇంగ్లీష్ లో ఎవరన్నా చదివేటట్టు ఉంటే అర్లీ ఇండియన్స్ అని టోనీ జోసఫ్ చాలా అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఇవి లేటెస్ట్ గా వచ్చిన పుస్తకాలు. ఇవి తేల్చింది ఏమనంటే, భారతదేశంలో ఉన్న ప్రస్తుత మానవులందరూ ఈ మూడు రకాలైనటువంటి మానవుల యొక్క మిశ్రమం. సంకరం అంటే కొంచెం ఎఫెక్ట్గా ఉంటది కాబట్టి మిశ్రితమైనటువంటి జాతి. ఇప్పుడు ఇలా మనం ఉన్నాము అని చెప్పుకొచ్చు. అది కాంతారావు గారి పుస్తకంలో అంతకంటే పాతరాత యుగం మానవులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉంది. వాళ్ళు హోమో సేపియన్స్ కానీ నియాండర్తల్ మానవులు అలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద సంచరించారు అనేటటువంటి దానికి అది ఉంది. దందులకి మనం పోనక్కర్లా. ప్రధానం రెండవది, చరిత్రను గురించి మాట్లాడుకోవడం అంటే లేదంటే ఎప్పటి నుంచి చరిత్రను గురించి మనం మాట్లాడుకుంటున్నాం? సిగ్గు ఉన్నది ఏంటి అంటే, సుమారు 11,000 సంవత్సరాల తర్వాత మానవులను గురించే చరిత్ర అనేది మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు 40,00,000 సంవత్సరాల మానవ ప్రాణి నరమానవుడు అప్పుడు ఏర్పడ్డాడు అని అనుకుంటే, హోమో సేపియన్లు 5,00,000 సంవత్సరాలకు ముందరనే ఉన్నారని అనుకుంటే, మనకు ముందర 4-5 రకాల మానవ జాతులు అంతరించిపోయినాయి అని అనుకుంటే, ఇంత వ్యవహారం జరిగింది జరిగింది అనుకుంటుంటే నిజంగా ఈరోజు ఎవరన్నా చరిత్రకారుడు పేనా ఎత్తుకొని చరిత్ర రాయడము అనేది ప్రారంభిస్తే ఎప్పటి నుంచి రాయాలని అనుకుంటున్నాడు ఆయన? 11,000 ఏళ్ళను గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అంతకుముందు దాని గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకనంటే ఇందాక మనం చెప్పినట్టు జంతువుకి మనిషికి తేడా లేనటువంటి కాలం. ఇంకా చెప్పాలనంటే వ్యవసాయము పొటమరించిన కాలం నుంచి నికరమైనటువంటి చరిత్ర అనేటటువంటిది, అంటే మానవుడి యొక్క నాగరికత ప్రస్థానం అనేటటువంటిది ఎప్పటి నుంచి జరిగింది అనంటే వ్యవసాయం దగ్గర నుంచి మాత్రమే జరిగింది. ఇలా చూస్తే 6,000 సంవత్సరాలే జస్ట్. అంటే మనం ఇంత సాగదీసి మాట్లాడుకుంటున్నాము, ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్రలో మనం మాట్లాడుకునేది ఎంత కాలం గురించి? చాలా చిన్నది కదా, చాలా చిన్నది కదా. మరి అప్పుడే ఏదో జరిగిపోలేదని ఇంకా ఏదో కాలేదని ఎంత అనుకుంటావా? స్మాల్ పీరియడ్, ఈ పీరియడే మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఇది కూడా రెండవ ముఖ్యమైనటువంటి విషయం. ఇక భారతదేశపు చరిత్రలో వెళ్ళినప్పుడు ఈ రెండు పాయింట్లు మనము చెప్పుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న విషయాలు కొన్ని మాట్లాడుతున్నాం. మీరు సింధు నాగరికతల గురించి, ఇప్పుడు మన వరకు మనకు వ్యవసాయ కాలం తర్వాత మాట్లాడుకుంటాం, కానీ వ్యవసాయ యుగం అనేది అది కూడా ఒకే రకంగా లేదు. ఆదిమ వ్యవసాయం అంటే ఇనుము కనుక్కోక ముందు వ్యవసాయం,
ఇనుము తెలిసిన తర్వాత వ్యవసాయం, ఈ రెండికి తేడా. ఇనుము కనుక్కున్న తర్వాత గొడ్డలు వచ్చాయి, నాగలిలోకి ఇనప కర్రు వచ్చింది, పెద్ద ఎత్తున చెట్లని అడవుల్ని నరికేయగలిగాము. నరికేసినందువల్ల విస్తారమైనటువంటి వ్యవసాయ భూములు లభించాయి, భూమిని దున్నడానికి ఏర్పాట్లు సులభంగా జరిగాయి. దీంతో ఇనుము వ్యవసాయం, ఇనుముకు ముందే వ్యవసాయం ఉంది, అందులో డౌట్ లేదు. అప్పుడు మనుషులే దున్నుకోవడం, లేకుంటే చెక్కతో కరపలు కర్రలతో భూమిని పెళ్ళగించటం, ఇలాంటి పనులు చేసేవాడు. కొంత రాగిని కూడా వాడితే వాడవచ్చు. కానీ అది ఒక రకంగా చెప్పాలని అంటే, ఇప్పుడు మన చెంచులు ఇలాంటి ఆటవికులు చేసే పోడు వ్యవసాయం చూసా, ఆ వ్యవసాయం స్థిర వ్యవసాయం కూడా కాదు, చాలా ఆదిమ వ్యవసాయం. అంటే ఆ రోజుల్లో అదే గొప్ప, అందులో ఏం డౌట్ లేదు. సింధు నాగరికత అనేటటువంటిది స్పష్టంగా ఉత్పత్తి సాధనాల వైపు నుంచి మాట్లాడాలని అంటే, ఇనుము రాక ముందటి వ్యవసాయం. ఎప్పుడు కూడా చరిత్రని చూసేటప్పుడు మూడు నాలుగు పాయింట్లు చూడాలి, అంతా చూడవల్లే. ఒక కాలం ఎలాంటిది అని అంటే, ఫస్ట్ ఏం చూస్తారు, ఆ రోజు ఉన్నటువంటి ఉత్పత్తి పద్ధతులు ఏమిటి. ఎందుకంటే ఉత్పత్తే చరిత్ర నడిపేది కాబట్టి, కీలకం కాబట్టి. చరిత్రను మీరు మొగలాయిల కాలం చూడండి, రాముడి కాలం చూడండి, కోసపారవ కాలం చూడండి, ఎవరి కాలంలో చూడండి, ఫస్ట్ ఏం చూస్తాం, ఆ రోజున్న ఉత్పత్తి ఏంటి. రెండు ఏంటి, ఆ ఉత్పత్తి మీద యాజమాన్యం ఎవరిది, ఆ సాధనాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి అనేది రెండోది. మూడోది, అలా ఉన్నందువల్ల ఏదన్నా ఘర్షణలు జరిగాయా, సామరస్యంగా ఉందా అనేటటువంటిది మూడవది. నాలుగు, కల్చర్. కల్చర్ అంటే ఆ రోజు మానవులు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేటివి, వాళ్ళ మతం, మత కార్యక్రమాలు ఏ విధంగా ఉండేటివి. ఇది కూడా పెద్ద విషయం, ఇదేం చిన్న విషయం కాదు. సామాజిక సంబంధాలు ఎలా ఉండేటివి, మా స్త్రీలకి ఏ రకమైన గౌరవమో ప్రాధాన్యతో ఉండేది, ఇలాంటి కల్చరల్కి సంబంధించినటువంటి అంశాలు ఈ నాలుగు అంశాలే చరిత్ర. చరిత్రను చూడడం అంటే ఒక యుగంలోకి పోతే ఆ నాలుగు అంశాలు ఎట్లున్నాయని చూడటమే తప్ప, అందులో ఆయన ఎట్ట చేశాడు, ఈయన ఎట్ట చేశాడు, ఈ తేదీలు, ఈ గణాంకాలు, వీటి జోలికి మనం పెద్దగా పోతే గందరగోళంలోకి పోవడం తప్పించేమీ కావాలి. సింధు నాగరికత గురించి చెప్పుకోవాలి అని అంటే, అసలు 1920 దాకా సింధు నాగరికత అంటూ ఒకటి ఉందని మనకు తెలియదు. సింధు నాగరికత ప్రపంచంలోనే అత్యంత పాత నాగరికతల్లో ఒకటి అని ఇప్పుడు పురాణాలు చెప్తున్నాయి, కానీ అది అంటూ ఒకటి ఉండింది అనే సంగతి మనకి 1920s దాకా తెలియదు. నేను ఈ మధ్య ఏదో పుస్తకం, అశోకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే సంగతి మొన్న మొన్నటి దాకా తెలియదని బ్రిటిష్ వాళ్ళలో ఒకటి దాన్ని కనిపెట్టాడు. ఎక్కడ ముఖ గ్రంథాల్లో అశోకుడి రాజ్యాన్ని గురించి లేనండి, శ్రీలంక గ్రంథాల్లో ఎక్కడ తప్ప. ఎందుకంటే చాలా విషయాలు మరుగున పడిపోయినాయి. భారతదేశానికి ఉన్న ఒక పెద్ద జబ్బు ఏంటంటే, రికార్డు చేసే అలవాటు లేదు, మనకు అలవాటు లేదు, రాసుకునే అలవాటు లేదు, పురాణాలు జ్ఞానం వదిలేసుకోవడం అనేటటువంటిది మనకి అలవాటు. చైనాలో చూస్తే, గ్రీకు వీటిల్లో చూస్తే, ఇప్పుడు కాదు, 4-5 వేల ఏళ్లకు ముందరే ఆస్థానంలో ఆస్థాన లేఖకులు ఉండేవాళ్ళు. వాళ్ళు రాసిన రోజు ఆ ఆస్థానంలో జరిగిన ఆ కోర్టు వ్యవహారాలన్నీ రికార్డ్ చేసేవారు, మినిస్టర్ రాసేవారు. అది ఒక పద్ధతి సంప్రదాయం, అలాంటిది మనకు
లేదు. కొంతమంది మనకు తెలిస్తే ఎవరి ద్వారా తెలియాల్సిందని అంటే ఎవరైనా ఇతర దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదన్నా రాసిపోతే ఆల్బేనియన్ లేకుంటే మరొకరు ఇంకొకరు ఆర్యన్ ఇలాంటి వాళ్ళ ఈవెన్ సంఘ లాంటి వాళ్ళ ద్వారానైనా తెలియాలి. అనుకోకుండా ఎక్కడైనా ఏదన్నా మొక్క దొరికితే దాన్ని పట్టుకొని లాక్కుంటానన్నా ఉండాల్సిందే తప్ప మనమంటూ పెద్ద చరిత్రని రాసుకోలేదు. అందువల్ల సింధు నాగరికత తెలిసే అవకాశమే లేదు. 1920లో దాని తవ్వకాలు జరిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. సరే అక్కడ ఉంది, ఏముంది ప్రధానంగా అట్టణ నాగరికత ఉంది. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పట్టణ నాగరికత ఉంది. నాగరికతల్లో గ్రామీణ నాగరికత కంటే పట్టణ నాగరికత అడ్వాన్స్డ్. ఉదాహరణకి హరప్పాలో 85,000 మంది జనం ఉన్నారు అని ఒక లెక్క. 85,000 అంటే చాలా పెద్ద నెంబర్, ఏం తమాషైన విషయం కాదు. ఆ రోజులు కాదు జనాభా ఎంత మాత్రంగా ఉంది, 85,000 మంది ఉన్నారు అని అంటారు. చూస్తే బాగుంది, కాల్చిన ఇటుకంతో ఇల్లు కట్టుకొని ఉన్నారు, రోడ్లు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆశ్చర్యంగా బాత్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా భారతదేశంలో బాత్రూమ్ లేకుండానే కాలక్షేపం చేస్తున్న కాలంలో బాత్రూమ్లు ఉన్నాయి. సామూహిక బాత్రూమ్ ఉంది, అందరు కలిసి స్విమ్మింగ్ పూల్ ఉంది, ధాన్యం నిల్వ చేసుకునేటటువంటిది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బట్టి ఏమని అర్థం చేసుకోవచ్చు, చేతి వృత్తులు బలంగా ఉన్నాయని, వ్యవసాయం బలంగా ఉండి వ్యవసాయపు మెదడు ఎక్కడికి వస్తా ఉంది, టౌన్ లోకి వస్తే టౌన్ ని పరిపాలించుకునే ఒక వ్యవస్థ కూడా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. నాగరికత అంటే రోడ్లు, నాగరికత అంటే బాత్రూమ్లు, నాగరికత అంటే ఇళ్ళు, ఇవన్నీ అయినప్పుడు నిజంగా కూడా ఇవన్నీ డౌట్ లేదు, ఇవి అందులో ఉన్నాయి. రెండవది అక్కడ ఏం కనబడింది, బిజినెస్ కీలకమైంది, వ్యాపారం, ముద్రలు దొరికాయి, అనేక ముద్రలు. ఏమిటి ఆ ముద్రలు అని మనకు తెలియడం లేదు, కానీ ఏమనుకుంటున్నారు అని అంటే సీల్స్ అంటే ఇదిగో ఈ వస్తువు 1 కిలోలు ఉంది, లేకపోతే దీని ధర విలువ ఎంత అనే దానికి సంబంధించి ఆ సీళ్ళు అని రకరకాల సీళ్లు మట్టితో ఇంట్లో చేసినటువంటి స్టాంపులు వేయడం అనేటటువంటిది. దీన్ని బట్టి మనకి వ్యాపారం పెద్ద ఎత్తున వ్యాపారం ఎప్పుడు జరుగుతుంది, మిగులుంటేనే జరుగుతుంది, ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళడం, అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడం. రెండోది ఈ వ్యాపారము మెసపటేమియాతో జరిగిందని, ఇదే సీళ్ళు అక్కడ దొరకడం, అక్కడ కొన్ని మానవులు ఇదే జన్యువులు కలిగిన మానవులు ఉండడం చేయడం, వీడనేటటువంటి మెసపటేమియా అంటే అప్పుడు ఇరాక్ లో సింధు నాగరికతతో సమాంతరంగా ఉన్నటువంటి నాగరికత. అదే 3 నాగరికత ఉన్నాయి ప్రధానంగా, ఈజిప్షియన్ నాగరికత ఒకటి, మెసపటేమియా నాగరికత ఒకటి, సింధు నాగరికత అనేది ఒకటి, చైనీస్ తర్వాత వచ్చి ఈ నాగరికతలు 3 ఉన్నాయి. సింధు నాగరికతకి మెసపటేమియా నాగరికతకి మధ్య వ్యాపార సంబంధాలు ఉండడమే కాకుండా ప్రజానీకం కూడా అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు అనేటటువంటిది ద్రోహపడింది. ఇది ఉత్పత్తికి సంబంధించిన అంశం. మరి సింధు నాగరికతలో ఉత్పత్తిదారులు, యజమానులు లేక కష్టపడేవాళ్ళు, భోగపడేవాళ్ళు, భోగించేవాళ్ళు ఉన్నారా, అందరూ ఒకే రకంగా ఉన్నారా, రకరకాలు ఉన్నారా, తేడాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉండే ఇళ్ళు ఒక రకంగా లేవు, ప్రధానంగా అన్ని ఒకే రకమైనటువంటి ఇళ్ళు లేవు. ఇంకా కూడా కొన్ని ఆధారాలు దొరికాయి. దీన్ని బట్టి చూస్తే
దోపిడీ అనేటటువంటిది ఉంది. ఎంత ఉంది అనేటటువంటి దాన్ని ఇప్పుడుతో లెక్కలేదు. ఎందుకంటే ఒక ఆయన మరీ చెప్పుకొచ్చి రావడం, ఇప్పుడుతో పోలిస్తే సింధు నాగరికత చాలా వరకు సమానత్వం ఉండేటటువంటి ఎగలటేరియన్ సొసైటీ అని ఒక విశ్లేషణ చేశాడు. ఉండొచ్చు, ఎందుకంటే మన గ్రామాల్లో కూడా మనం మొన్నటి దాకా వందల ఎకరాలు ఉండేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు, అంతేదా? ఐదు ఎకరాలు ఉంటే మా గొప్పగా మా ఊళ్ళో అట్నే ఉండేది. ఇప్పుడు వీళ్ళందరూ సమానమే కదా, అంతే కదా? అటువంటి సొసైటీలో అంతంత పెద్ద అవస్థలు, అంతంత పెద్ద అంతరాలు ఉండడానికి అవకాశం లేదు. ఒక మేరకు మాత్రం ఖచ్చితంగా ఉంది, ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు దొరికాయి. ఆయుధాలు ఎందుకు ఉంటాయి? ఏదో జంతువులు చంపడానికి వెనకొచ్చే ఆయుధాలు కాదు, యుద్ధాలు చూసుకోవడానికి లేకపోతే రక్షణకి అవసరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయంటే దర్శన ఖచ్చితంగా ఆ రోజు ఉన్నది అనేటటువంటిది చేస్తుంది. రెండు, అక్కడ ఉన్న కల్చర్ ఎలా ఉంది? కల్చర్ చూస్తే ఆశ్చర్యంగా నగల మగవాళ్ళు ఎక్కువ వేసుకున్నారు. బహుశా మొదట అలంకరణ మగవాళ్ళే చేసుకునే వాళ్ళు నాకైతే. మహాభారతంలో భీముడు ఒక చోట ద్రౌపది ఆయనకు చాలా అందంగా జుట్టు దూవి పూలు బయటకు కనబడకుండా సువాసన మాత్రమే ఉండేటట్టుగా జడవేసింది అని ఉంది. మగవాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు అయ్యా బాబు, మీరు అందరూ మానేశాక ఇంకా ఆడవాళ్ళు పెట్టుకోక తప్పక పెట్టుకుంటున్నారు, పూలు ఏమైపోతాయని చెప్పి ఇప్పుడు అది కూడా పోయిందిలే. ఆడవాళ్ళు పెట్టుకోవడం కూడా పోయింది, జుట్టలు పోసుకోవడం వచ్చిన తర్వాత పూలు అన్యాయం అయిపోయినాయి. సింధు నాగరికతలో ఈ పురుషుల ఆభరణాలు దొరకడం అనేటటువంటిది ఒకటే ఆశ్చర్యకరంగా విషయం. రెండు, అన్ని స్త్రీ దేవతలే కనిపించాయి. ఇప్పటికీ సింధు నాగరికతలోనే రెండు విగ్రహాలు విగ్రహాలను అనడానికి, ఒకటి ఒక రాజు మంత్రికుడో పురోహితుడో అర్థం కానటువంటి ఒక ధర్మం ఉంది, ఒకసారి రెండో ఏంట చదనం, ఇంకొకటి ఒక అందమైన మహిళ బొమ్మ కూడా సింధు నాగరికతలో దొరికింది. ఆమెకి కంకణాలు వెంకణాలు అయి పెట్టినటువంటిది సుందరమైనటువంటి స్త్రీ ఈ బొమ్మ. అంటే సౌందర్యం తిరిగి ఉంది. ఇందాక నేను చెప్పిన స్త్రీ దేవతలు మాత్రమే ఉన్నారు, ఎక్కడా గుర్రం లేదు. ఆ బొమ్మల మీద ఎక్కడా కూడా గుర్రం లేదు. అంటే అప్పటికి గుర్రాలు ఇండియాకు గుర్రం మంది కాదు, పదివరకైంది ఇన్ఫర్మేషన్. గుర్రం మధ్యాసియా నుంచి భారతదేశానికి వచ్చింది. అవును, ఎన్నో తెచ్చుకున్నాం, ఎన్నో ఇచ్చాం మనం, మనం ఇతరులకు ఇచ్చాం, ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకున్నాం. మంది గుర్రం కాదు. చాలా పురాణాల్లో ఆ గుర్రం కనబడినప్పుడు ఒక దాంట్లో అయితే ఈ అది ఏ జంతువు అని పందేలు వేసుకున్నట్టుగా ఉంది. అంటే తెలియదు బాబు అప్పుడు దాకా ఆ గుర్రం అనేటటువంటిది. ఆడిలో ఆ తర్వాత గుర్రాలు వచ్చే గుర్రాలు రథాలు బయట నుంచి మనకి వచ్చే గుర్రాలు దాంట్లో ఎక్కడ కనపడడం అనేటటువంటి జరగలేదు. ఈ ప్రకారం అయితే దాంట్లో ఒక లిపి ఉంది. ఆ లిపి ఏమిటి ఇప్పటికీ తెలియలేదు. మొన్న పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ఆ సింధు లిపి పలాంది పలాంది తొందరతుంది అన్నట్టుగా చెప్పేసింది. ఆ బయట నుంచి నేనమ్మా నువ్వు ఎక్కడ చదివో తల్లిదండ్రి ఎవరు చదవలేక వస్తుంటే అన్నంటే మొహం కలిగేసింది. ఇప్పటికి కూడా దానికి అర్థం మనకు తెలియలేదు. కానీ ఒకటి అనుకోవడము ఏమిటనంటే బ్రాహ్మీ అనేటటువంటి ద్రవిడ లిపికి అది దగ్గరగా ఉంది అని ఒక మాట. సరే, ఏమైనా ఈ సింధు నాగరికత ప్రజలు ఎవరు,
ఇందాక మనం చెప్పినటువంటి మూడు జాతులు ఉన్నాయి, అందులో ఒక జాతి ఇంకా రాల. ఎవరు? ఆరులు ఇంకా రాల. ఆఫ్రికా నుంచి 75,000 ఏళ్లకు ముందు వచ్చినటువంటి వాళ్ళు, ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళని కాగలిపినటువంటి జాతి అది. ఒక రకంగా చెప్పాలంటే ద్రవిడ్ ఇండియన్ ఆరిజిన్ అని చెబితే చెప్పచ్చు, దానికి అభ్యంతరం ఏమి లేదు. నేను చెప్పినట్టు అది ఎందుకు కూలిపోయింది అనేదాన్ని స్పష్టంగా చెప్పాను. ఇందులో కీలకమైన అంశం చరిత్రలో నగరాలు ఏర్పడడం అనేది వ్యవసాయంలోని మిగులు వల్లనే ఏర్పడతాయి. చాలా మహానగరాలు, గ్రీకు నగరాలు కూడా కొంత దూరం పోయిన తర్వాత ఆ సైన్యం వాటిని భరించడం, ఆ రాజులు ఉద్యోగులు వాళ్ళకయ్యేటటువంటి ఖర్చు తడిసి మోపుడయ్యి ఈ నగరాలను పోషించడం అనేటటువంటిది, నిలబెట్టుకోవడం అనేటటువంటిది ఈ వ్యవసాయానికి సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు నగరాలు కాస్త కూలిపోతాయి. కూలిపోవడం అనేటటువంటిది సింధు నాగరికత కూడా అలాగే జరిగింది. అట్లాగే పూర్వము ఇప్పుడున్నంత రక్షణ వ్యవస్థలు లేవు. సామాన్యంగా నదుల పక్కన ఈ నాగరికతలు ఏర్పడేవి. ఈ నదులకు వరదలు వచ్చేవి. వరదలు వస్తే కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితి లేవు. ఇప్పుడు మనం ఆ సింధు నాగరికత ఉన్న ప్రాంతానికి గుజరాత్ లో ఉంది, మనం మీరు చూడొచ్చు రకీగఢ్ ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఉంది. మీరు చూసినట్టుగానైతే అక్కడ ఉండే వాటికి ఏం రక్షణ ఉంది? మీరు కూడా తక్షశిల నలందాలో ఉండేటటువంటి మా విశ్వవిద్యాలయాలు అనబడే వాటిని చూస్తే ఎక్కడే అట్టెవడు ఇప్పుడు ఎవడు గడుచుకోటటువంటి ఇల్లు, జగన్ అటువంటి ఇల్లు కట్టిస్తే ఒప్పుకో జనాలు, అంత పేలవమైనటువంటి వ్యవహారం అది. అలాంటప్పుడు ప్రమాణ నదులు ఇప్పట్లాగా ఆనకట్టలు కట్టి నదులు తక్కువ వరదలు వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి నదీ ప్రవాహాలు పెద్ద ఎత్తున వరదల రూపంలోకి వచ్చినప్పుడు ఈ కుక్కం పోయి దోషం. అందుకనే చాలా చోట మన పాత పురాణాల్లో జలప్రలయం జలప్రలయం అని జలప్రలయం వచ్చింది, ఆ ప్రళయంతో మొత్తం నాగరికత నశించిపోయింది, మళ్ళీ సృష్టి ప్రారంభమైంది అని చెప్పి ప్రపంచంలోనే అన్ని మత గ్రంథాల్లో ఏముంది? జలప్రలయం ఉంది. అంటే ఏమైనా ఆ కాలంలో నదుల పక్కన ఉండక తప్పదు, ఉంటే పోక తప్పదు. ఒకసారి పోయిన తర్వాత ఇంకా మళ్ళీ రూపురేఖ కలిపడే ఒక్కొక్క నక్షత్రాలు ఉన్నాయా, మరొకటి ఉందా, ఇంకొకటి ఉందా, ఇంకా దాని గురించి పట్టించుకునేవాడు లేకపోవడం, కొంతకాలం అయిన తర్వాత మట్టి దిబ్బల కింద అవి మారిపోవడం, దైవం దిబ్బల కింద జనం లెక్కేసేయటం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అది సింధు నాగరికతలో కనబడినటువంటి విషయం. సింధు నాగరికత కూడా మోస్ట్ ప్రాబబుల్ అలాగే పతనం అయింది అని చెప్పి అంటున్నారు. కాంతారావు గారు ఆర్యులు దాన్ని ధ్వంసం చేశారు అని, పరిగెట్టుకొని ధ్వంసం చేశారు. అందువల్ల ప్రధానంగా లోతులకు నేనేం పోను, ఆ ఋగ్వేదంలో ఉండేటటువంటి కొన్ని సూక్తాలు ఆధారంగా ఆయన ఆ మన చెప్పడం. మొదట మనం చాలా రోజులు ఇట్టే పాఠాలు చెప్పుకున్నాం. జకా వెంకయ్య మాకు చరిత్ర కోరుతూ వాళ్ళని చెప్పేవాడు. చెప్పేటప్పుడు ఈ ఆర్యుల్లో సింధు నాగరికత ద్రవిడుల మీద చేసిన దండయాత్రల గురించి అబ్బో చాలా ఎమోషన్ గా ఉండేది వ్యవహారం. మహంజీదరం ఒక నాటకం వచ్చింది, మహంజీదరం ఒక నాటకం వచ్చింది, నువ్వు చూసావా? మహంజీదరం నాటకం వచ్చింది. ఆ నాటకంలో అంటూ వీళ్ళు ఆర్యులు రావటం, ఈ నగరాలను ధ్వంసం చేయటం అనేటటువంటిది వచ్చింది. దీన్ని కథలు కథలుగా చెప్పుకున్నాం, అసలేమీ లేదు, జరుగుతాయి కూడా అట్లా. విజయశిస్తులు వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చి ధ్వంసాలు చేయడం అనేది అదేం పెద్ద విషయం కూడా కాదు. కానీ సింధు నాగరికత విషయంలో అక్కడ జరగలేదు అనేటటువంటివి ఎక్కువ మంది చెప్తుంది. ఎందుకంటే సుమేరియన్ నాగరికత కూడా అట్నే ధ్వంసమైంది, గ్రీకు నాగరికత కూడా అదే విధంగా ధ్వంసమైంది. నేల ధ్వంసం కావడం, పంటలు పండే పరిస్థితి లేకుండా పోవడం, చాలా కాలం పాటు వానలు పడకుండా ఉండే పరిస్థితి, కరువు లాంటిది రావడం అనేటటువంటిది. సింధు నాగరికత గురించి మరొక పాయింట్ కూడా ఏంటంటే మొసపటేమియాతో బిజినెస్ పెద్ద ఎత్తున జరిగేది.
కానీ సింధు నాగరికత కంటే ముందే మెసపటేమియా నాగరికత దెబ్బతింది. దెబ్బతినిపోయినందువల్ల వ్యాపారం కూడా దెబ్బతినిపోయింది. ఆ రకంగా సింధు నాగరికత ఆ దెబ్బ కూడా తగిలింది. ఇంతకు మీరు అంతసేపు అడిగారు కాబట్టి నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్యుల రాక, క్రీస్తపూర్వం 1725 ఆ ప్రాంతం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం 600 దాకా. దీన్నే వేద యుగం అని కూడా అంటూ ఉన్నాము.